హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది ఒక సీజనల్ బిజినెస్ అని చెప్పొచ్చు, మంచి ఆదాయం వచ్చే బిజినెస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వింటర్ కోట్స్. సో ఇవి మనకి వింటర్కి మాత్రమే కాదు, వింటర్ సీజన్ కాస్త టైం ఉన్నప్పటికీ వర్షానికి కూడా మనకి పనిచేస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇప్పుడు దీనిపైన కానీ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మంచి ఆదాయం, ఎందుకంటే ఇది అక్కడ ఢిల్లీలో రేట్ చాలా చాలా తక్కువ, డెడ్ చీప్ అని చెప్పొచ్చు. మంచిది ఇక్కడ ఒక 1000 రూపీస్ అమ్మేది కూడా అక్కడ 200-250కే దొరుకుతుంది అన్నమాట ఇటువంటిది. సో వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికి 1000 రూపీస్ అలా అమ్ముతుంటారు, అది కూడా ఎత్తగానే 1000కి అంటారు, ఒక 1200-1300 చెప్పి తర్వాత 1000కి ఇస్తారు ఇక్కడ. అక్కడైతే డెడ్ చీప్ సడర్ బజార్లో. నేను ప్రాక్టికల్గా నేను కల్లారా నా కల్లారా చూసిందనమాట, అంత డెడ్ చీప్స్ ఉంటాయి రేట్ అక్కడ. చూడండి, ఇప్పుడు అన్ని రకాలది, అంటే మంచి క్వాలిటీది కావాలన్నా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏమంటే, మనం క్వాలిటీది అని రేట్ ఎక్కువ ఖరీదైంది తెస్తే ఇక్కడ కొంటారా అనేది. ఎందుకంటే ఇక్కడ మంచి రేట్ కావాలి అంటే పెట్టుకోవాలి అంటే వాళ్ళు షోరూమ్కి వెళ్ళిపోతారు. ఒక మీడియం రేంజ్ రేట్ తక్కువలోదే ఇక్కడ కొంటారు. ఒక రేట్ తక్కువలో మీడియం రేంజ్ కూడా మంచి క్వాలిటీయే, అదేం బాగా ఉండకుండా ఉండదన్నమాట. సో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటువంటి కోట్స్ కూడా చాలా తక్కువ ఢిల్లీలో, మీకు అక్కడ 350-400 అలా పడుద్దేమో. ఇటువంటిది మనకి ఇక్కడ మన ఇష్టం, అది మనకు మంచి ప్రాఫిట్ 1000 కన్నా తక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే అందరూ 1000కు తక్కువ ఇవ్వట్లేదు. ఎవరు 1200-1400 అలా అమ్ముతున్నారు, ఇటువంటిది చెప్తున్నాను ఫ్రెండ్స్. మరీ పలసగా ఉంటుంది, అవన్నీ ఒక 400-500కి ఇక్కడ అమ్ముతుంటారు, అవన్నీ పనికి వచ్చేది కావు. ఇలా ఉండాలన్నమాట బాగా ఎక్సలెంట్గా చూడడానికి. సో ఇటువంటిది తెస్తే మీకు మంచి మార్జిన్. నేనేం చెప్తున్నానంటే బల్క్గా తెచ్చి ఇక్కడ చిన్న చిన్న హోల్సేలర్స్, చిన్న చిన్న షాప్ వాళ్ళు ఉంటారు కదా రిటైల్ వాళ్ళు, వీళ్ళంతా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకోలేరు కదా, తక్కువ మొత్తంలో తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు. సో వీళ్ళకి సప్లై ఇవ్వచ్చు. నేనేమంటున్నానంటే పీస్ మీద ఒక 200 మార్జిన్ పెట్టుకోండి. ఏదైనా మీడియం రేంజ్ తక్కువ రేటుదే తెచ్చుకోవాలి, ఎక్కువ రేటుకి వెళ్ళొద్దు, ఎక్కువ క్వాలిటీ కూడా మనకు అవసరం లేదు. అటువంటివి ఇక్కడ ఎక్కువ మంది కొనరు కదా, అంత ఖరీదైంది పెట్టుకొని ఎవరు కొనరు, 2000-2500 పెట్టి, అంటే తక్కువ మంది కొంటారు. వాళ్ళ మీద మనం బిజినెస్ చేయాలంటే చాలా కష్టం అనమాట. కాబట్టి మనం మీడియం రేంజ్ లేకపోతే తక్కువది తెచ్చుకుంటే సరిపోతుంది, తక్కువదైనా కూడా మంచిగానే ఉంటుంది. అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీస్ మీద ఒక 200 మార్జిన్ పెట్టుకుని, అంటే ఇప్పుడు అక్కడ 250 రూపీస్ది, ఇక్కడ తీసుకొని వచ్చి 450కి వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతకైనా అమ్మకోవచ్చు, వాళ్ళు 800-900-1000కి, అది వాళ్ళ టాలెంట్ అనమాట. సో అటువంటి వాళ్ళకి సప్లై ఇవ్వడం, మీరు తీసుకొని వచ్చి స్టాక్ బల్క్గా మీ ఇంట్లో ప్లేస్ ఉంటే పెట్టుకోవడం, అట్లేకపోతే ఒక చిన్న షటర్ తీసుకొని దాంట్లో బల్క్గా స్టోర్ చేసుకొని, ఇటువంటి వాళ్ళకే జస్ట్ బైక్ మీదే క్యాన్వాస్ చేసి మనం ఇటువంటి వాళ్ళకి ఒక 100 పీసులు, 50 పీసులు, 200 పీసులు, వాళ్ళు ఎన్ని పీసులు తీసుకుంటే అన్ని మనం వాళ్ళకి సప్లై ఇచ్చామంటే సరిపోతుంది. అంటే ఇంకొకటి, ఈ 50 పీసుల కోసం నార్మల్ చిన్న షాప్ వాళ్ళు ఇప్పుడు క్లాస్ షాప్లోనే ఇవి కూడా అమ్ముతారు. ఈ 50 పీసుల కోసం వాళ్ళు ఢిల్లీ వెళ్ళలేరు కదా. ఇంకొకటి, మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మనం ఇస్తాము, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వరు కదా, ఏ ప్రోడక్ట్ ఏ క్వాలిటీ వస్తుందో తెలియదు. నెక్స్ట్ నేను మీకు కూడా ఏం చెప్తున్నానంటే డైరెక్ట్గా వెళ్ళండి అంటున్నా ఢిల్లీ సడర్ బజార్కి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమని పొరపాటును కూడా చెప్పను, డైరెక్ట్గా వెళ్ళి అక్కడే ఉండి పార్సల్ చేసుకొని వచ్చేయండి, క్యాష్ ఆన్ క్యారీ. చిన్నపిల్లలకు కూడా తెచ్చేయాలి, చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సెట్ అయ్యేటట్టు. నెక్స్ట్, మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఢిల్లీ సడర్ బజార్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకి అప్ అండ్ డౌన్ బిఫోర్ ట్రైన్ బుక్ చేసుకోవాలి. మీకు ఐఆర్సిటీసీ యాప్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోండి. పోను రాను మీకు ఒక 2000 రూపాయలు ఖర్చు ఉంటుంది, అంతకుమించి అవ్వదు అనమాట. ఒకే రోజు పర్చేస్ చేసేయచ్చు సడర్ బజార్లో. సో అక్కడే ఉండి ట్రైన్లోనే మీరు లగేజ్ దీంట్లో వేసుకొని వచ్చేయండి, అదైతే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.